హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్. చక్కని డ్రెస్సెస్ కలెక్షన్ షేర్ చేయడానికైతే కనుక ఈ వీడియోలో చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి కొన్ని డిజైన్స్ని తీసుకొచ్చానండి. మీషోలో పర్చేజ్ చేశాను. వీటన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. యాజ్ యూజువల్గా ఎవ్రీ వీడియోలో చెప్పేదే. సో మీరు తప్పకుండా ట్రై చేయొచ్చండి. ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అన్నీ కూడా మెయిన్గా బడ్జెట్ ఫ్రెండ్లీ. సో నేను నాకు బాగుంటేనే షేర్ చేస్తాను కాబట్టి నేను చూపించిపోయే ఈ రోజు అయితే కనుక 5 డిఫరెంట్ డ్రెస్సెస్ కలెక్షన్స్ తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. సో నేను ఇంకొన్ని కూడా యాడ్ చేస్తాను. నా చాయిస్ నచ్చే వాళ్ళకు కూడా మేబీ వాటిలో నుంచి కూడా నచ్చితే కనుక ట్రస్టెడ్ వెండర్స్ నుంచి పెడతాను కాబట్టి మీరు వాటిని కూడా పర్చేస్ చేసుకోవచ్చండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక హౌస్ హోల్డ్ ప్రొడక్ట్ ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. నచ్చింది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చలో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ అయితే కనుక కొంచెం పార్టీ వేర్కి పనికొచ్చేలాగా, అటు ఆఫీస్ వేర్కి కూడా పనికొచ్చేలాగా మంచి కలర్ కాంబినేషన్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినటువంటి 3-పీస్ కాన్సెప్ట్ సెట్ అండి. దీన్ని అయితే ఓపెన్ చేసి చూద్దాము. ఇది నేను నా సైజ్ కోసం అయితే కనుక ఎల్ అనేది ఆర్డర్ చేశాను. దీంట్లో మనకి సైజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు మీ కే సైజ్ అనుకుంటే కనుక దాన్ని బట్టి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. సో నేను ఏదైతే చూసానో సేమ్ అదే అయితే కనుక నాకు డెలివరీ అయిందండి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూడండి ఒకసారి అయితే కనుక. ఇదేంటంటే నాకు కలర్ కాంబినేషన్ అంటే దీనిపైన ఈ వర్క్ ఏదైతే వచ్చిందో ఇది చాలా బాగా అనిపించాయండి. కలర్ కాంబినేషన్స్ బాగా తీసుకున్నారు. కంప్లీట్గా అయితే కనుక మీరు దీన్ని పార్టీ వేర్కి వాడచ్చు, సెమీ పార్టీ వేర్ లాగా వాడచ్చు, ఆఫీస్ వేర్కి కొంచెం స్టైలిష్గా కూడా మీరు వేసుకుని వెళ్ళొచ్చు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడానండి చాలా సాఫ్ట్గా ఉంది. ఇది వచ్చేస్తే కనుక మనకి వితౌట్ లైనింగ్ పైన వచ్చిందండి. కాకపోతే కొంచెం మనకి ఫ్యాబ్రిక్ ఏంటంటే మందంగానే ఉంది కాబట్టి మనకైతే కనుక నడుస్తుంది. నిన్న హ్యాండ్ బెట్టి కూడా చూపెడుతున్నాను. ట్రాన్స్పరెంట్గా అయితే కనుక ఏది లేదండి. అండ్ ఈ డీటెయిలింగ్ చూసుకున్నట్లయితే కనుక వర్క్ అనేది కూడా సో బాగుంది. కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక మనకి కలర్ కూడా చాలా బాగుంటుందండి. వన్ ఆఫ్ ద బ్లూ షేడ్, పికాక్ బ్లూస్ ఉంటాయి కదా దాంట్లో ఒక షేడ్. అండ్ దీనికి వచ్చినటువంటి ఇట్లా కట్ వర్క్ స్కాలప్ బోర్డర్ స్టైల్లో అయితే కనుక మనకి ఇక్కడ ఆర్గన్జా పైన అయితే కనుక రిలేటెడ్లో హ్యాండ్ అనేది ఇచ్చారు. సేమ్ ఆర్గన్జా రిలేటెడ్లోనే ఇలాంటి కట్ వర్క్లోనే మనకైతే కనుక దీని దుపట్టా కూడా వచ్చింది. దీని యాక్చువల్గా దుపట్టా చాలా క్లాస్గా ఉందండి. ఇది మీరు అవుట్ సైడ్కైనా వేసుకోవచ్చు. సో ఇట్లా వేసుకుంటేనేమో దీన్ని కింది సైడ్కి వేసుకోవాలండి. అంటే ఇది ఐడియా ఉండే ఉంటుంది మన ఫాలోవర్స్కి అయితే కనుక. ఇలా వేసుకున్నప్పుడు ఏంటంటే కనుక ఇది కింది సైడ్కి వచ్చేలాగా ఉంటే బాగుంటుంది ఇలాగా. లేదు మనం వన్ సైడ్ వేసుకోవాలనుకుంటే కనుక ఇది ఇలా పెట్టేసేసుకుని ఇది వన్ సైడ్కి వచ్చేలాగా వేసుకున్నా కూడా బాగుంటుంది. సో స్టైల్ అనేది మీ ఇష్టము. డిజైన్ కవర్ అయిపోతుంది ఫ్రంట్ అనుకుంటే కనుక మీరు ఇలా వేసుకోండి, బాగుంటుంది అప్పుడు. అండ్ దీనికి వచ్చినటువంటి బాటమ్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇది ఎలాస్టిక్ గ్రిప్పింగ్లో స్ట్రైట్ కట్ బాటమ్ పైన అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చింది. సో కలర్ కాంబినేషన్ బాగుంది, బడ్జెట్ రేంజ్లో ఉందనేసి నేను ఈ 3-పీస్ సెట్ అయితే కనుక తెప్పించానండి. మీకు కూడా నచ్చింది అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ అయితే కనుక కాటన్ డ్రెస్ అండి. ఇది కంప్లీట్గా కాటన్, బ్లెండెడ్ కాటన్ చెప్తామా కాటన్ చెప్తామా అదే. దాంట్లో అయితే కనుక మనకి కాటన్లో 3-పీస్ సెట్, మంచి మస్టర్డ్ ఎల్లో అండి. కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ జనరల్గా ఇది ఎవరు వేసుకున్నా కూడా చాలా బాగుండే డీసెంట్ కలర్. అండ్ ఎల్లో అంటే మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఎల్లో అంటే ఎట్లుంటుందో మన ఫేస్కి సెట్ అవుతుందో లేదో అని, బట్ మస్టర్డ్ ఎల్లో ఎప్పుడైనా క్లాస్గా ఉంటుందండి, బాగుంటుంది, డీసెంట్ కలర్. అండ్ ఓపెన్ చేద్దాము. ఫస్ట్ అయితే కనుక మనం కుర్తీ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇదేంటంటే కొంచెం మనకి కలంకారీ స్టైల్ ప్రింట్ అంటాం కదా, లైక్ ఆ కాంబినేషన్లో అయితే కనుక ఈ విధంగా అయితే కనుక కుర్తీ వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి ఇట్లాగా వీ నెక్తో తీసుకున్నారండి. ఇది కంప్లీట్గా లుక్. అయితే మనకి నెక్ దగ్గర అయితే కనుక వీ నెక్ స్టైల్ వచ్చింది. ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంది కదా, 3x4 హ్యాండ్ పన్ అయితే కనుక మనకి ఈ డ్రెస్ అయితే కనుక అవైలబుల్గా ఉందండి. లోపల అయితే కనుక ఇంటర్లాక్ స్టిచ్చింగ్ వచ్చేసింది ఆల్రెడీ సేమ్ కలర్ థ్రెడ్తోనే. మేబీ మీకు ఇక్కడ కనపడుతుండొచ్చు, ఇక్కడ ఉందండి ఇదంతా కూడా, షోల్డర్ పార్ట్ అంతా ఉంది. అయితే దీనికి మాత్రం లైనింగ్ లేదు, కానీ ఫ్యాబ్రిక్ మందంగానే ఉంది. మేబీ వాష్ తర్వాత కూడా ఇంకా థిక్ అవుతుంది తప్ప ట్రాన్స్పరెంట్గా అయితే ఏ మాత్రం ఉండదు. సో ఇక్కడ నేను హ్యాండ్ పెట్టి కూడా చూపెడుతున్నాను, హ్యాపీగా తీసుకోవచ్చు. మనకి ఏదైతే కనుక ఇది ఫ్రంట్ ఎలా వచ్చిందో సేమ్ టు సేమ్ మనకి ఫ్యాబ్రిక్ బ్యాక్ కూడా అలాగే వచ్చిందండి. ఫ్యాబ్రిక్ మీన్స్ డిజైన్ అంతా కూడా సైడ్ కట్ అండి. అలాగే దీనికి వచ్చినటువంటి బాటమ్ చూసుకున్నట్లయితే కనుక మనకి సేమ్ మస్టర్డ్ ఎల్లోలోనే స్ట్రైట్ కట్ బాటమ్ పైన అయితే కనుక ఎలాస్టిక్ గ్రిప్పింగ్లో కంప్లీట్గా ఈ డిజైన్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది. కింద ఏంటంటే మనకి లుక్ లైక్ పట్టేలా ఉంటుంది కదా అండి, అఫ్ఘానీ చెప్తున్నారు కదా ఇప్పుడు మనకి ఇది, అలా ఆ ప్యాటర్న్లో అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చింది. నేను ఇంకా క్లోజప్ లుక్ చేస్తున్నాను. ఇక్కడంతా కూడా ఇట్లా కుచ్చులు అనేది అయితే కనుక పెట్టేసి మనకి ఇదంతా కూడా ఈ విధంగా ఇవ్వడం వల్ల కొంచెం మనకి ఏంటంటే బెలూన్ స్టైల్లో పట్యాలా స్టైల్లో అయితే కనుక బాటమ్ ఈ లెంత్తో ఇలా వచ్చిందండి, ఇలా ఉంటుంది. దీనికి వచ్చినటువంటి దుపట్టా చూసుకున్నట్లయితే కనుక అసలు బట్ట అయితే చాలా మెత్తగా ఉందండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది. మెయిన్గా ఆఫీస్ వేర్కి అండి, ఎంత హాయి ఉంటుందో ప్రాణానికి అయితే నిజంగా చెప్తున్నాను కదా. మీరు ఎన్ని హవర్స్ అయినా ఉండండి, సో నిజంగా కలర్కి కలర్ బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి దుపట్టా అండి, ఈ విధంగా తీసుకున్నారు.
సో దుపట్టా కూడా చాలా పెద్దగా వచ్చింది. కంప్లీట్గా అయితే కనుక మనకి ఇది 2 మీటర్స్ ఫుల్ ఉందండి. 1 మీటర్ ఇక్కడ నుంచి, ఇక్కడ నుంచి మనకి ఇది 2 మీటర్ కంప్లీట్ ఫుల్ ఉంది. నిజంగా చెప్పాలంటే క్లాస్గా ఉంటుంది, చక్కగా మనకి సరిపోతుంది, స్టైలిష్గా ఉంది. తర్వాత కూడా మనం ఇంకా ఏదైనా వేరే వాటికి మ్యాచింగ్లో అట్లా ఏదైనా వేసుకోవాలనుకున్నా కూడా చాలా చక్కగా క్లాస్గా కూడా వేసుకుని వెళ్ళచ్చు. బయటికి అట్లా వెళ్ళినప్పుడు కూడా డీసెంట్ కలరు, అన్ని విధాలా రికమెండబుల్. సో ఈ 3 కలిపైతే కనుక మనకు ఒక సెట్ అండి, హైలీ రికమెండెడ్. నెక్స్ట్ వచ్చేసైతే కనుక మరొక 3-పీస్ కాన్సెప్ట్ సెట్. బ్లాక్ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక హ్యాపీగా తీసుకోవచ్చు. యాక్చువల్గా ఇది బ్లాక్, మనకి సేమ్ కుర్తీ ఎలా వచ్చిందో బాటమ్ కూడా అలాగే వచ్చిందండి. కాకపోతే దీనికి డిజైన్ టచ్ ఏంటంటే కనుక దీన్ని దుపట్టా, సో ఆర్గన్జా రిలేటెడ్లో అయితే కనుక దుపట్టా వచ్చేసింది. సో చూద్దాం కుర్తీ పార్ట్ నుంచి అయితే కనుక. కుర్తీ మీద ఏంటంటే వైట్ కలర్ థ్రెడ్ లైన్స్తోని సీక్వెన్స్తో అయితే కనుక మనకి ఇలా తీసుకున్నారండి. సింపుల్గా ఉంటుంది ఇది కూడా, ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది, క్యాజువల్గా బాగుంటుంది, ఈవినింగ్స్లో బయటకు వేసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. నెక్ కూడా చాలా సింపుల్గా వచ్చిందండి, చిన్నగా వీనెక్ వచ్చేసి ఒక బటన్ లాంటిది ఇచ్చారు. పెట్టుకున్నా బాగానే ఉంటుంది, పెట్టుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే హైయే ఉంది కదా అండి, పెద్దగా ఏం డీప్ లేదు కాబట్టి అది మీ కన్వీనియంట్. హెడ్ కూడా ఫ్రీగా ఎక్కుతుందండి ఇలా ఉంటే కనుక. మనకి ఫ్రంట్ ఎట్లా వచ్చిందో సేమ్ టు సేమ్ బ్యాక్ డిజైన్ కూడా అలాగే వచ్చేసింది, స్ట్రైట్ లైన్స్తోని ఇలాగా. సో సైడ్ కట్ ఇది కూడా మనకైతే కనుక వితౌట్ లైనింగ్ అండి, ఇంటర్లాక్ అయితే కనుక వచ్చేసింది. ఇది కూడా ట్రాన్స్పరెంట్ లేదు, చూసుకోవచ్చు. సో నడుస్తుంది మనకి ఇది. అండ్ దీనికి వచ్చినటువంటి హ్యాండ్ 3x4 హ్యాండ్ చెప్పాలంటేనండి, దీనికి మనం ఖాళీ వైట్ కలర్ది దుపట్టా కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ సీక్వెన్స్ కూడా 0.mm అండి, అలా కనీ కనపడకుండా అట్లా అయితే కనుక మనకి ఇవి మూవ్ అవుతున్నాయి. బాటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి అయితే కనుక మనకి స్ట్రైట్ కట్ బాటమ్ స్టైల్లో అయితే కనుక మనకి ఈ విధంగా ఇచ్చేసారు. ఇది బాటమ్ అండి. చెప్పాలంటే ఈ 2 వేసుకున్నా కూడా బాగానే ఉంటాయండి, వితౌట్ దుపట్టా బాగానే ఉంటుంది, విత్ దుపట్టా బాగానే ఉంటుంది. దీంతో కూడా మీరు వైట్ కలర్ దుపట్టా పేరప్ చేసుకోవచ్చు, ఈ దుపట్టాని కూడా వేరే వాటికి కూడా సెట్ చేసుకోవచ్చు. ఆ విధంగా చూసుకుంటే మల్టీ యూజ్. అండ్ ఇదైతే కనుక మనకి దుపట్టా అండి, అవుట్లైన్ అయితే కనుక, అంటే అవుట్లైన్స్ మీన్ 2 సైడ్ ఎండ్లో అయితే కనుక మనకి ఇట్లాగా టజిల్స్తోని ఈ విధంగా హైలైట్ చేశారు. అంటే ఇది ఒక లేస్ లాంటిది అనమాట యాక్చువల్గా. దీన్ని 2 సైడ్ కూడా ఇచ్చేసారు. ఆర్గన్జా దుపట్టా అండి, ఇది కూడా మనకి ఫుల్ ఉంది. 2 మీటర్స్ వరకు అయితే కనుక మనకి ఫ్యాబ్రిక్ అయితే కనుక ఈ విధంగా తీసుకున్నారు. ఎండ్లో కూడా మనకైతే కనుక ఇలాగ టాజిల్స్ వచ్చేసాయి. ఫ్లోరల్ రోజ్ డిజైన్స్తో అయితే కనుక మనకి ఈ డిజైన్ అనేది ఈ విధంగా ఇచ్చారు. దుపట్టా పైన అయితే కనుక కంప్లీట్గా ఈ ఫ్లవర్ డిజైన్తో మనకి హైలైట్ చేశారనమాట. పింక్ అండ్ గ్రీన్ కదా అండి, బాగా కనబడుతుంది. సో ఈ 3 కలిపి మనకు ఒక సెట్, ఎవరైనా తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే కనుక మరొక 3-పీస్ కాన్సెప్ట్ సెట్ అండి. ఇది చాలా కొత్తగా వచ్చింది మీషోలో. నేను ఆర్డర్ పెడదామా వద్దా అంటూ పెట్టానండి, కానీ నిజంగా కంప్లీట్ కాటన్ పైన చాలా చక్కగా వచ్చిందండి. కాటన్స్ ఇష్టపడే వాళ్ళకైతే కనుక సీరియస్లీ దీన్ని చూసి హ్యాపీ అయిపోతారు. 3-పీస్ సెట్ ఇది కూడా వితౌట్ లైనింగ్, ఎంబ్రాయిడరీ వర్క్లో అయితే కనుక మనకి ఎలా వచ్చిందో నేను డీటెయిల్స్ ఓపెన్ చేసి చూపెడతానండి. సో తీసుకోవచ్చా లేదా ఏంటి అనేది చూద్దాము. అన్నిట్లో సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి, అన్ని రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి. మీ చాయిస్, మీకు ఏది నచ్చుతుంది అనుకుంటే దాన్ని బట్టి మీరు వెళ్ళడమే. ఫ్రంట్ అయితే కనుక మొత్తం అంతా కూడా ఇట్లాగా ఎంబ్రాయిడరీ వర్క్లో అయితే కనుక మనకి ఈ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చాలా హెవీ రిచ్ వర్క్ అయితే కనుక ఇచ్చారనమాట. మీరు కొంచెం క్లోజప్ లుక్ కూడా చేస్తున్నానండి, మీరు చూసుకోవచ్చు. సో వైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకైతే కనుక చాలా చాలా ఇష్టపడతారు. ఇది ఎగ్జాక్ట్ వైట్ కూడా కాదు, హాఫ్ వైట్ అండి. ఖాదీ కాటన్ అంటాం కదా, లైక్ ఆ ఫ్యాబ్రిక్ అనమాట ఇది. ఇది నేనైతే కనుక ఎల్ సైజ్ తీసుకున్నానండి. నేను చూపించేవన్నీ కూడా ఈరోజు ఎల్ సైజే. ఇక్కడ ఉంది చూసుకోవచ్చు, అన్ని ట్యాగ్స్ ఇంతే ఉన్నాయి. ఇది ఎల్, మేబీ మీకు కెమెరా క్యాప్చర్ అవుతుందో లేదో నాకు తెలీదు. అండ్ ఇదైతే కనుక 3x4 హ్యాండ్, దానిపైన అయితే కనుక వచ్చినటువంటి వర్క్ డిజైన్ ఇది. కంప్లీట్గా అయితే కనుక మనకి ఇలా వచ్చిందండి. దీని మీద కూడా దుపట్టాస్ మీరు మల్టీగా అయితే కనుక వేసుకోవచ్చు. యాష్ వేసుకోవచ్చు, పింక్ వేసుకోవచ్చు, డార్క్ పింక్ వేసుకోవచ్చు, కనకాంబరం కలర్ వేసుకోవచ్చు. ఇంకా డార్క్ టచ్ ఇవ్వాలంటే కాంట్రాస్ట్ అనుకుంటే మీరు చక్కగా పర్పుల్ బ్లూ మీ ఇష్టం ఇంకా అండి, లైక్ వేసుకొని చూసుకోండి, నచ్చింది అనుకుంటే సెట్ చేసుకోండి, లేదా అంటే కనుక ఇంకేదైనా సెట్ చేసుకోవచ్చు. సేమ్ ఫ్యాబ్రికే యూజ్ చేసి మనకైతే కనుక బాటమ్ ఇచ్చారు. సో దుపట్టాస్ ఏంటండి, మనం ఎలా అయినా వేసుకోవచ్చు, బోర్ కాకుండా ఉండాలంతే. ఇది బాటమ్, స్ట్రైట్ కట్ బాటమ్. బాటమ్కి కూడా మనకి ఇట్లాగైతే కనుక వర్క్ అనేది ఇచ్చేసారండి. స్ట్రైట్ కట్ పైన అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చేసింది. సో కాటన్స్ ఇష్టపడే వాళ్ళకి, ఎంబ్రాయిడరీ వర్క్ సింపుల్గా ఉండాలనుకునే వాళ్ళకైతే కనుక ఫ్యాబ్రిక్ కంఫర్ట్గా ఉంది కాబట్టి హైలీ రికమెండెడ్ ఇది కూడా. దీని దుపట్టా చూసుకున్నట్లయితే 2 మీటర్స్తో అయితే కనుక మనకి ఇట్లాగా లైక్ కోటా మెటీరియల్ స్టైల్లో అయితే కనుక వచ్చిందండి. విత్ టాజిల్స్తో అయితే కనుక మనకి ఈ దుపట్టా అనేది ఈ విధంగా ఇచ్చేశారు. ఇది చూద్దాం లెంత్ ఎలా వచ్చిందనేసి. సో 1 మీటర్ అండ్ 2 మీటర్స్ కంప్లీట్ బరాబర్.
కరెక్ట్గా ఉందండి, ఏం తక్కువ లేకుండా. అండ్ ఈ వెడల్పు కూడా మీరు గమనించారా అండి, ఇది కూడా చాలా వెడల్పు వచ్చింది దుపట్ట. ఇది కూడా చాలా అంటే చాలా, వాటితో పోల్చుకుంటే కూడా ఇది వెడల్పు ఎక్కువగా ఉందండి. సో ఆ పరంగా చూసుకుంటే మాత్రం స్టైల్గా ఉంటుంది, క్లాస్గా ఉంటుంది. దుపట్టాస్ పెద్దగా కావాలనుకునే వాళ్ళకైతే కనుక చాలా చాలా బాగుంటుంది. సో హైలీ రికమెండెడ్ అండి ఆ పరంగా ఇది కూడా మనకి. సో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా తీసుకోవచ్చు. ఇది కూడా ఈ మూడు కలిపి మనకైతే కనుక ఒక సెట్గా వస్తున్నాయి చూడండి. మీకు నచ్చింది అనుకుంటే వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. యాక్చువల్గా నేను ఈ గౌన్ అయితే థంబ్లైన్ పైన యాడ్ చేయలేదండి. ఈ గౌన్ వచ్చిన తర్వాత యాక్చువల్గా ఫస్ట్ నేను వేసుకున్నాను, తర్వాత మా పాప వేసుకుని చూసింది, ఇద్దరికి నచ్చింది. కంఫర్ట్ వాసన అండి, ఆల్రెడీ దీన్ని మూడు రౌండ్లు వాష్ కూడా చేసేసామన్నమాట. వేసుకుంటున్నాం, రివ్యూ ఇద్దాం అనుకుంటూనే ఉన్నాను, వేసుకుంటూనే ఉన్నాను, ఇట్లా గుప్పు గుప్పమండి ఇట్లా కంఫర్ట్కి వెళ్ళి వాసన వస్తుందండి. సో నేనైతే ఫిఫ్త్ గౌన్ కింద నేను నార్మల్గా రివ్యూ చూపించేస్తున్నా. హైలీ 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 రికమెండెడ్ అండి. హకోబాల స్టైల్లో అయితే కనుక అసలు మస్తు ఉంది గౌన్, ఫుల్ గేరా వచ్చింది. ఎన్ని మాటలు చెప్పినా దీని గురించి అయితే తక్కువనే. దీనిలో బ్లాక్ అవైలబుల్గా ఉంది మీషోలో. నా నేను చూసినంత వరకు అయితే మేబీ ఇంకా కలర్స్ ఉన్నాయేమో నాకు కనిపించలేదు. బ్లాక్ ఒకటి కనిపిస్తోంది, దీంట్లో గ్రీన్ ఒకటి కనిపిస్తుందండి, డార్క్ గ్రీన్. ఇదైతే కనుక నిజంగా వేసుకుంటే ఫిట్టింగ్ కూడా మస్తు ఉందండి. నేను రీసెంట్గా రామేశ్వరి సిల్క్స్ వీడియో షూట్కి వెళ్ళినప్పుడు కూడా నేను దీనిపైన ఒక షార్ట్ వీడియో ఇచ్చాను. మేబీ మన ఫాలోవర్స్ అయితే రెగ్యులర్స్ చూసే ఉంటారు దీన్ని. ఇదైతే కనుక షార్ట్ బుట్టా స్లీవ్స్తో అయితే కనుక వచ్చేసిందండి. ఇక్కడ మాత్రమే జాలి ఉంటుంది, మిగిలినంతా కూడా మనకి కింది వరకు అయితే కనుక లైనింగ్ వచ్చేసింది. హై నెక్ ఉంటుందండి, ఇక్కడ మాత్రమే కొంచెం ఓపెన్ ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను కదా, చాలా చాలా ఫిట్టింగ్ బాగుంది. అండ్ మీరు బెల్ట్ కూడా పెట్టుకుని స్టైల్ చేసుకోవచ్చు. అండ్ కాలేజ్ గోయింగ్ అమ్మాయిలకైనా, లాంగ్ ఆన్స్ ఇష్టపడే వాళ్ళకైనా కానీ హైలీ రికమెండెడ్. కింద ఫ్లేర్ కూడా చాలా బాగా వచ్చిందండి, ఇలా ఇలా వస్తుంది అన్నమాట. ఇలా మనకేంటంటే హకోబా ఎప్పుడు కూడా మనకేంటంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్. ఆ పరంగా చూసుకున్నా కానివ్వండి, లేకపోతే లాంగ్ గౌన్స్ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకి కానివ్వండి, ఐ థింక్ ఇది నేను 1000 రూపీస్ అండి, అంటే 940 970 అట్లనే కొన్నాను. యాక్చువల్గా కొనుక్కుని చాలా రోజులు అయిపోయింది, ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ ఆ రేంజ్లోనే ఉందండి. 1000 రూపీస్ అయితే మీరు పెట్టుకోండి, 930 to 990 వరకు అయితే పెట్టుకోండి అండి. ఆ కాస్ట్లో అయితే కనుక వచ్చింది, మేబీ ఇంకా 10 రూపాయలు అటు ఇటు ఉండొచ్చు, ఎందుకంటే నేను కొనుక్కుని చాలా రోజులు అయిపోతుంది. ఇది 1 మంత్ 1.5 మంత్ ఈజీగా అయిపోయింది, మూడు నాలుగు వాష్లు వేసానంటే కనుక మీరు చూడొచ్చు. సో ఓవరాల్గా అయితే కనుక ఇది మనకి లుక్ అండి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, ఒకసారి చెక్ చేసుకోండి. యాక్చువల్గా నేను ఇది సైజ్ రాదేమో అని ఎక్సెల్ పెట్టాను, కొంచెం లూజ్ అనిపించింది. యాక్చువల్గా ఎల్ పెట్టుకోవాల్సింది. తర్వాత నేను చేశానంటే కొంచెం బెల్ట్ పెట్టుకుని కూడా స్టైల్ చేసుకోవచ్చు అనేసి ఇంకా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇది ఓవరాల్గా ఇది మన ఫిఫ్త్ గౌన్ లుక్. హైలీ రికమెండెడ్ అండి, పక్కా నచ్చుతుంది మీకు వేసుకుంటే, నో డౌట్. ఇవి కలెక్షన్స్ అండి, నచ్చాయనే అనుకుంటున్నాను. మరో కొత్త కలెక్షన్స్తో మళ్ళీ రేపు కలుద్దాం. చాలా కలెక్షన్స్ వచ్చేసాయండి, నేనైతే చాలా తెప్పించి అట్టపెట్టాను. రీసెంట్గా ఒక 3-4 డేస్ నుంచి కూడా నేను మీషో వీడియోస్ ఏమి ఇవ్వట్లేదు. యాక్చువల్గా మేము తిరుపతి ట్రిప్కి వెళ్ళామన్నమాట. సో ఇంతగానో అయితే మీషో ఆర్డర్స్ అన్నీ వచ్చేసి రెడీగా ఉన్నాయి. 1 by 1 అయితే కనుక నేను ఇస్తూనే ఉంటాను. మీకు ఎందు నుంచి ఏది కావాలని మీరు కొనుక్కోవచ్చు. గెట్ రెడీ అండి వాటన్నిటి కోసం అయితే కనుక. సో రేపటి నుంచి కరెక్ట్గా షూట్ చేస్తానన్నమాట అన్నిటిపైన. సో మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని వచ్చేస్తా రేపు. టేక్ కేర్.